Hi viewers, welcome to our channel. ఓటమి పార్టీకి కుదిపేసింది. ఓటమి నేతలను కిందకి దించుతుంది. ఓటమి పార్టీలో కప్పేసిన నిజాలను బయటపెడుతుంది. కుప్పం టీడీపీలో ఇదే జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో గోర ఓటమి ఆ నియోజకవర్గ టీడీపీని అదలకుదలం చేసింది. ఈ రోజు జరిగిన పార్టీ అంతర్గత సమావేశం ఆ నియోజకవర్గ కీలక నేతల నలుగురి రాజీనామాకు దారితీసింది. కార్యకర్తల నిలదీతకు వేదిక అయింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, కార్యకర్తల పనితీరు, నాయకుల వ్యవహార శైలిపై సమీక్ష చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల కార్యకర్తలతో ఆ నాలుగు మండలాల పార్టీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల అగ్ర వేషాలు బయటపడ్డాయి. నాయకులు అధికార పార్టీకి అమ్ముడుపోయారని, నాయకుల నిర్లక్ష్యం వలనే పార్టీ ఓడిపోయిందంటూ కార్యకర్తలు నిలదీశారు. నాలుగు గోడల మధ్య ఆఫ్ ది రికార్డ్ నిర్వహించిన సమావేశం కావడంతో కార్యకర్తలు చాలా మంది ఓపెన్ అయిపోయారు. మండలాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకులు ఎవరెవరు, ఏ విధంగా అధికార పార్టీకి అమ్ముడుపోయారో, ఎవరెవరు ఏం చేశారో తెలుసంటూ కొందరు కార్యకర్తలు గట్టిగా నిలదీశారు. ఇంకొందరు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంటన్నర పాటు కార్యకర్తల నుండి తిరుగుబాటు ఎదురైంది. దీంతో ఆ నలుగురు నాయకులు పార్టీకి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కుప్పంలో చంద్రబాబు ఉండరు, ప్రచారం చేయరు. ఏడాది మొత్తం మీద 10-15 రోజులు మాత్రమే ఉంటారు, కానీ గెలుస్తారు. దానికి కారణం కార్యకర్తల బలం, నాయకుల పనితీరు. పార్టీ అధికారంలో ఉండడంతో ప్రత్యర్థి పార్టీ గట్టిగా దృష్టి పెట్టకపోవడంతో ఇన్నాళ్లు నాయకుల వ్యవహారాలు బయటకు రాలేదు. ఇటీవల పెద్దిరెడ్డి నేతృత్వంలోనే వైసీపీ బృందం కుప్పంపై సీరియస్ ఫోకస్ పెట్టడంతో కుప్పం కోట బద్దలైంది. కూపి బయటకు వచ్చేసింది. దీంతో నాలుగు మండలాల ఇన్ఛార్జీల కారణంగానే పార్టీ ఓడిందంటూ కార్యకర్తలు రగిలిపోతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని బోడుపల్లి, శాంతిపురం, కుప్పం, రామకుప్పం నాలుగు మండలాలకు ఎమ్మెల్సీ శ్రీనివాసులు, చంద్రబాబు పిఏ మనోహర్, మునిరత్నం తదితరులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. తాజాగా కార్యకర్తలు వీరిపై తిరుగుబాటు చేశారు. మీ అవినీతి వ్యవహారాలు, మీ లోపాలు, మీ ప్రలోభాల కారణంగా పార్టీని సరిగ్గా పట్టించుకోలేదు, పైగా కార్యకర్తలనే నిందిస్తారా, ఓటమి బాధ్యత మీదే అంటూ కార్యకర్తలు తిరుగుబాటుతో ఆ నాలుగు నేతలు రాజీనామా చేసినట్టు తెలిసింది. మొత్తానికి 3.5 దశాబ్దాల కుప్పం కోటాలో కుదుపు చంద్రబాబుకి చాలా తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.